రాష్ట్రంలో ఇటీవల బాగా వర్షాలు అత్యధికంగా కురిసినాయి, అన్ని ప్రాంతాలలో కూడా కురిసినాయి. తద్వారా రోడ్స్ బాగా డ్యామేజ్ అయినాయి, ఆర్ఎండ్బి కావచ్చు, పంచాయతీరాజ్ కావచ్చు. దానికి సంబంధించి ఆర్ఎండ్బి అధికారులను, చీఫ్ ఇంజనీర్లందరినీ కూడా పిలిపించి నేషనల్ హైవేస్ కావచ్చు, మన రోడ్లు కావచ్చు, దాని మీద తీవ్రమైన చర్చ జరిగింది. ఈ నేషనల్ హైవేస్లో మనకి ఏం ప్రాబ్లం వస్తూ ఉందంటే మన నుంచి ట్రాన్స్ఫర్ అయితే తర్వాత ఇచ్చినాం కదా మేము చేసేది ఏం లేదని చెప్పి వీలు పట్టించుకోరు, వాళ్ళేమో మొదలు పెట్టరు. సంవత్సరాల తరబడి అతిగతి లేకుండా మెయింటెనెన్స్ లేకుండా ఉంటాయి, దాంతో చాలా పెద్ద ప్రాబ్లం వస్తుంది. ఆ మధ్య మా ఎక్స్ఎంపీ మానికిరెడ్డి గారు చనిపోతే నేను జోగిపెట్టకపోతే ఆ సంగారెడ్డి టు ఉన్న రోడ్డు ఉంటుంది, అది నాందేడు వరకు ఉండే రోడ్డు, అది ఎక్స్క్లూజివ్లీ దానికి ఇచ్చేసిండ్రు. వీళ్ళు ముట్టుకోరు, నా వాళ్ళు ముట్టుకోరు, కాడల్లో పోయి మునిగిపోయినంత గుంతల్ని జోగిపెట్టి టౌన్లోనే. నేను కోపానికి వచ్చి ఇది పద్ధతి కాదని చెప్పి మాట్లాడి చేసి అంత గందరగోళం చేసాను. అప్పుడు మినిస్టర్ కూడా మాట్లాడి నేను, సీఎం గడ్కర్ గారు లాస్ట్ టర్మ్లో మాట్లాడితే కొంత డబ్బు ఇవ్వనండి మెయింటెనెన్స్కి, మరి మీరే ఇస్తారా లేకపోతే మరి మమ్మల్ని ఏమైనా చేస్తాం, ప్రజలదే అవగొట్టదు కదా అంటే కొంచెం డబ్బులు ఇచ్చిండు. అప్పుడు కొంచెం మామూలుగా ఇచ్చిండు. ఇప్పుడు మన దగ్గర 3000 కిలోమీటర్స్ పైచిలకు రోడ్లు ట్రాన్స్ఫర్ అయింది, కొన్ని వర్క్స్ జరుగుతున్నాయి. మళ్ళీ రెండు తప్పులు అన్నట్టు, ఒకటి మినిమం మెయింటెనెన్స్ చేయదు, ఒకటి రెండవది శాంక్షన్ అయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ శాంక్షన్ అయిన రోడ్డు కావడానికి 50 పడుతుంది, 6 నెలలు పడుతుంది, 8 నెలలు పడుతుంది. అది మొదట్లో ఉంటాడు, ఇక్కడ అంతా గుంతలు ఉంటాయి, ఇది కూడా పట్టుకోరు. ఫైనల్గానే చెప్తాను కదా ఇది ఎందుకన్నట్టు పట్టించుకోరు, అదో పెద్ద ప్రాబ్లం. సో దాని మీద నేను చెప్పిన అవసరం అయితే మళ్ళీ కూడా మాట్లాడతాం, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కూడా మాట్లాడతాం, నేషనల్ హైవేస్ మినిస్టర్ మాట్లాడతాం, కానీ దయచేసి ఉండద్దని చెప్పాం. అది సెటిలైట్ చేస్తారు స్టేట్ సెక్టర్లో. మాకు మన స్టేట్ ఓన్ చేసేటువంటి హైవేస్ కానీ, డిస్టిక్ట్లో ఉండే ప్రధానమైన రోడ్లు కానీ ఆర్ఎండ్బిలో ఒక 27,000 కిలోమీటర్ల పైచిలకు ఉన్నాయి. దాంట్లో ఈ వర్షాల కారణంగా డ్యామేజ్ అయిన రోడ్లు తక్షణం వితిన్ నెక్స్ట్ 2-3 మంత్స్ రిపేర్ చేయడానికి ఈరోజు ప్రత్యేకంగా ఒక 571 కదా 571 కోట్లు స్పెషల్గా మంజూరు చేయడం జరిగింది. కొంత సింగరేణి ఉండే ఏరియాలో దానికి సంబంధించిన ఫండ్స్ కూడా కొన్ని టైప్ చేయడం జరిగింది, గవర్నమెంట్కి కొంత చేయడం జరిగింది యాజ్ ఎ స్పెషల్ కేస్. మొత్తం కలిపి వార్ ఫుడ్ బేసిస్లో నెక్స్ట్ 2-2.5 మంత్స్ 3 మంత్స్లో తొందరగా టెండర్లు పిలిచి కొంచెం బ్యాడ్ కాంట్రాక్టర్స్ కూడా అవాయిడ్ చేయమని చెప్పడం కూడా జరిగింది. సీరియస్గా అంటే తీసుకొని చేయకుండా ఉండే వాళ్ళు కొంచెం పిచ్చి పిచ్చి ఉంటారు, వాళ్ళని కూడా అవాయిడ్ చేయమని చెప్పినాం జాగ్రత్త తీసుకోమని. 2-3 మంత్స్లో మటుకు రోడ్లు మళ్ళీ యథాతథ స్థితికి, పూర్వస్థితికి రావాలి, నార్మల్గా ప్రయాణాలు సాగాలని కూడా చెప్పినాం. అది ఒకటి ఇంపార్టెంట్ డెసిషన్. తర్వాత ధాన్యం కొనుగోలుకు సంబంధించి కూడా కొన్ని రకరకాల దాని మీద చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఒక పటిష్టమైన కార్యాచరణ దిశగా ఈరోజు చెప్పినాం, దాని ఇబ్బందులు లేకుండా మొత్తం ధాన్యం కొనుగోలు అయ్యే విధంగా. అంటే ఒక్క సీజన్కు కాకుండా మన రాష్ట్రంలో జరిగిన పరిణామం ఏంటంటే ఇరిగేషన్ ప్రాజెక్టు మనం చాలా విజయవంతంగా ఉన్నాం, చాలా విజయవంతంగా. పాలమూరు జిల్లాలో ఈరోజు దాదాపు 12 లక్షల ఎకరాల నెట్ కల్టివేషన్లోకి వచ్చింది. అంతకుముందు 1 లక్ష ఎకరాలు మహా కష్టంగా దూరాలు ఉంటే ఈరోజు దూరాలు కంప్లీట్ చేసుకున్నాం, కలోకృతి కంప్లీట్ చేసుకున్నాం, నెట్ ఎంపాడు కంప్లీట్ చేసుకున్నాం, భీమా కంప్లీట్ చేసుకున్నాం, కోయిల్ సాగర్ కంప్లీట్ చేసుకున్నాం. దాదాపు 1500 నుంచి 1852 చెరువుల వరకు కూడా నింపుకుంటున్నాం, మంచి పరిస్థితి వచ్చింది. డైరెక్ట్ ఇరిగేషనే కాకుండా ఈ చెరువులు నింపే కార్యక్రమం ముమ్మరం చేయడం మూలంగా గ్రౌండ్ వాటర్ కూడా బాగా పెరిగింది, మంచి క్వాలిటీ పవర్ 24 అవర్స్ ఇస్తున్నాం కాబట్టి బ్రహ్మాండంగా అది కూడా అద్భుతంగా సప్లై జరుగుతూ ఉంది, దాని మీద కూడా బాగా కలిసి వస్తూ ఉంది. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కూడా ఆ ఫేజ్ 1 వరకు అప్ టు మిడ్ మానేర్ చాలా విజయవంతంగా మనం సక్సెస్ఫుల్గా చేసుకున్నాం. ఆ పంప్ హౌజ్లన్నీ కూడా చాలా విజయవంతంగా పనిచేస్తూ ఉన్నాయి. నిన్న రాజరాజేశ్వర రిజర్వాయర్ అయితే మనం మిడ్ మానేర్ అంటాము, మీద కూడా రిక్వెస్ట్ రాజరాజేశ్వరానికి రాయండి, కొద్దిగా పాపులర్ అవుతుంది అది, భగవంతుని పేరు పెట్టాం కాబట్టి. దాన్ని ప్రోటోకాల్ ప్రకారంగా దాని ఇప్పుడు అంటే బాధ అది నేను విమర్శ చేసినట్టయితే కానీ కొన్ని పార్టీలకు పాపం కనీస పరిజ్ఞానం లేక ఏం మాట్లాడినా కూడా తెలియక దాని విమర్శించారు.
ప్రాజెక్టు కొత్తగా నింపేటప్పుడు ఏం చేస్తారంటే ప్రోటోకాల్స్ ఉంటాయి, ఏ లెవెల్స్ నింపాలి, ఎంత నింపాలి, ఏమేమి టెస్ట్ చేయాలా, ఎంత లోడ్ వేయాలా, దానికి ఒక పద్ధతి ఉంటుంది ఎనీ రిజర్వాయర్ నింపడానికి. ఇది అన్ని రిజర్వాయర్లలో అట్లే అవలంబించింది, అట్లే జరిగింది. ఎస్ఆర్ఎస్పీ కానీ, సింగూరు కానీ, ప్రపంచవ్యాప్తంగా ఉండే ముచ్చటం. మొన్న 15 TMC చేసినప్పుడు ఒక దగ్గర చిన్న బుంగలాగ వచ్చింది. అడిగితే ఎక్స్పర్ట్స్ నడితే వాళ్ళందరూ ప్రొఫెసర్స్ వాళ్ళంతా పోయి చూసి ఐఐటి ప్రొఫెసర్స్ ఇది కంటిన్యూ లోడ్ అయ్యకూడదు, మంచిది కాదు, టెస్ట్ చేయాలని చెప్పి తీపిచ్చారు. మొత్తం నీళ్ళు ఖాళీ చేసి కింద రోవర్ మారా డ్యామ్ నింపి దాన్ని ఓపెన్ చేసి మొత్తం అంతా బ్రహ్మాండంగా తయారు చేసి ఇప్పుడు మళ్ళీ 20.9 TMC నింపినారు. ఇప్పుడు దాని కెపాసిటీ 20.857 యాక్చువల్లీ 25.85 అంటే ఆల్మోస్ట్ క్లోజ్ టు 26 TMC సుమారు దాని కెపాసిటీ. సో మొన్న వేసిన దాని ఇంకో 5 TMC అదనపు లోడ్ వేసి 20 TMC ఆఫ్ పెట్టినాం. ఇప్పుడు ఎల్లంపల్లి నింపుతున్నాం, కింది బ్యారేజీలు అని నింపుతున్నాం. నింపడం ద్వారా మనకి ఏముంటుందంటే అన్నీ నింపిన తర్వాత ఇంకో 10-15 రోజులు ఈ లోడ్ టెస్టింగ్ అయిన తర్వాత MMDని కూడా మళ్ళీ ఏం చేస్తామంటే మనం మిగిలిన 5 TMC కూడా నింపుకుంటాం. ఇప్పుడు LMDలో కూడా దాదాపు 18.5 TMC ఉంది, దాంట్లో కూడా ఇంకొక 4-5 TMC నింపుకుంటాం. తద్వారా మనకు కలిసి వచ్చే లాభం ఏంటంటే ఇప్పుడు యాసంగి పంటలో మొన్న నేను సూర్యాపేట వెళ్ళినప్పుడు అక్కడ మినిస్టర్ గారు నాతో పాటు ఉన్నారు, రైతులు నన్ను ఒకటే డిమాండ్ చేసిండ్రు, నీళ్లు వస్తున్నాయి సార్, చాలా సంతోషం, చివరిదాకుడు వస్తున్నాయి. ఇప్పుడు మహబూబాబాద్ కానీ, డోర్నకల్ కానీ, సూర్యాపేట కానీ, ఈవెన్ అదే మండలం మన నడిగూడెం మండలం కోదాడ కానీ, తర్వాత తుంగతుర్తి కాన్స్టిట్యూన్సీ ఏరియా కానీ బ్రహ్మాండంగా నీళ్ళు వస్తున్నాయి. వాళ్ళు కోరింది ఒకటి ఏంటంటే సార్ మార్చి దాకా రావాలని కోరిండ్రు. మనం ఇంత డబ్బు పెట్టి ప్రాజెక్ట్ ఎందుకు కట్టుకున్నాం, మార్చి కాదు ఏప్రిల్ దాకా కూడా వస్తాయి, మీకు సరిపోయేదాకా వస్తాయి, హ్యాపీగా మీరు పంటలు పండియమని చెప్పి వచ్చింది నేనే. ఇప్పుడు ఏమైంది అంటే మనకు ఎస్ఆర్ఎస్పీలో నిండుకునేలాగా 90 TMC ఉంది, అది పైన మొత్తం అది కేర్ తీసుకుంటుంది. డౌన్ బిలో ఎస్ఆర్ఎస్పీ అంటే ఇంతకుముందు సూర్యాపేట కానీ కోదాడ కానీ నీళ్ళు రావాలంటే, తుంగతుర్తి నీళ్ళు రావాలంటే మనకు ఎస్ఆర్ఎస్ నుంచి రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమాని ఎస్ఆర్ఎస్ నుంచి రావాల్సిన అవసరం లేదు, మధ్య నుంచి మనకు వస్తుంది. అంటే ఇప్పుడు 60 TMC గోదావరి నది మీద ఎల్లంపల్లి, లక్ష్మీ, పార్వతి, సరస్వతి మూడు బ్యారేజీలు కలిపి 60 TMC నెట్ నీళ్ళు అక్కడ ఉంటాయి. ఈ రెండు రిజర్వాయర్లు LMD MMD కలిపి 50 TMC ఉంటుంది, అంటే 110 TMC నెట్ ఇక్కడనే ఉంటుంది. ఎస్ఆర్ఎస్పీ మీద ఏమాత్రం డిపెండెన్సీ లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క పథకం వల్ల దాని పుణ్యమని మనకి ఈరోజు మొట్టమొదటిసారి నేను గర్వంగా చెప్పగలుగుతాను, సూర్యాపేట జిల్లాలో 270,000 నీళ్లు పంటలు పండేటువంటి ఆస్కారం మనకు ఏర్పడింది. ఇది చాలా సంతోషం. గతంలో రాజేందర్ గారి కాన్స్టిట్యూ హుజూరాబాద్లోనే కొంత ఇబ్బంది పడేటువంటి పరిస్థితి, ఈరోజు అసలు చింతే లేదు. హుజూరాబాద్ వాళ్ళు కాలు మీద కాలేసుకుని పంట పండేయవచ్చు, నీళ్ళు వద్దనే పరిస్థితి వచ్చింది. అంత బాగా అద్భుతమైన వాటర్ ఆ ఫెసిలిటీ కాళేశ్వరం ద్వారా వచ్చింది మనకి. ముందు ముందు ఇంకా బాగా లాభాలు, ఎందుకంటే ఇప్పుడు ఈ నెక్స్ట్ మంత్ వరకు 1.5 మంత్లో ఈ పైకి కూడా మలన్న సాగర్ ఇదంతా ఈ రీచ్ వాటర్ వచ్చేస్తుంది కాబట్టి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కాబట్టి ఏం జరుగుతుంది ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా అంటే రేపు దేవాదాలు కంప్లీట్ అవుతూ ఉంది షార్టెస్ట్ పీరియడ్లో. తర్వాత అట్లనే సీతారామ ప్రాజెక్టు కూడా ఖమ్మంలో యుద్ధపాదపరిగిన పనులు జరుగుతున్నాయి. నిన్న నా సెక్రటరీని పంపిస్తే అన్ని ఇన్స్పెక్షన్ చేసి వచ్చిండ్రు, నేను కూడా షార్ట్ పీరియడ్లో బయలుదేరుతాను. ఇక పోడు భూముల వ్యవస్థ ఒకటి ఉంది, ఈ సాగునీటి ప్రాజెక్టు ఒకటి చూడాల్సి ఉంది కాబట్టి దానికి అవి కూడా తొందరగా కంప్లీట్ అవుతాయి. అన్నీ అయినప్పుడు ఏమైందంటే మన దగ్గర 3 రకాల పంటలు ఉన్నాయి ప్రధానమైనటువంటి, చిల్లర పంటలు చాలా ఉన్నాయి. 1 లార్జ్లీ గ్రోన్ క్రాప్, అతి ఎక్కువ పండించే పంట పత్తి, కాటన్ క్రాప్, దానికి అంత గొడవ లేదు మనకు. ఎందువల్ల అంటే సీసీఐ కొంత ఉంటుంది, దానికి ఇంటర్నేషనల్ మార్కెట్ కూడా ఉంది, అంత పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితి లేదు. మన కాటన్ రైతులు చాలామంది కష్టతరమైనప్పటికీ పర్టికులర్లీ పాలమూరు జిల్లాలో ఎక్కువ శాతం కాటన్ సీడ్ గ్రోయర్స్ ఉన్నారు మనకు, అట్లా సీడ్ వైపు కూడా వెళ్ళిపోతూ ఉంది కాబట్టి అందులో మనకు అంత పెద్ద ప్రాబ్లం లేదు. 2వ సమస్య వచ్చి వరి, 2వ పెద్ద క్రాప్, అక్కడ కొద్దిగా అంత సమస్య ఉంది, అది పెద్ద సమస్య కాదు యాక్చువల్లీ. 3వ పంట మక్క, ఈ మక్కజొన్న ఏదైతుందో మనకు 14 లక్షల వరకు మ్యాక్సిమం 14 లక్షల మెట్రిక్ టన్స్ దాకా పండుతుంది మన రాష్ట్రంలో, అది మన పోల్ట్రీకే సరిపోతూ ఉంది, మన పోల్ట్రీ తీసుకుంటుంది. ఆ పోల్ట్రీ పాలసీ కూడా తయారు చేయమని చెప్పి గతంలోనే చెప్పినాం, దాన్ని తయారు చేస్తుంది షార్ట్ పీరియడ్లో.
మన మొక్కలు బయటకు పోకుండా ఇంకా మనం ఆపుకొని మన పోల్ట్రీలకు ఎత్తుకుంటట్టు, ప్లస్ బయట నుంచి కూడా అవసరమైతే కొంత సప్లిమెంట్ చేసేటట్టు. పోల్ట్రీ పరిశ్రమ మన నెంబర్ వన్ ఉన్నాం ఇండియాలో, దాన్ని కాపాడుకునే బాధ్యత ప్రభుత్వం అనుకుంది. కాబట్టి ఈ మొక్కల విషయంలో కూడా మనకు మంచి లాభసాటి ధర వస్తున్నది, ప్లస్ దాని ఇబ్బంది లేదు. మిగతా చాలా చిన్న చిన్న పంటలు, కంది కానీ పెసర కానీ పల్సెస్ కానీ మనకు తక్కువనే యాక్చువల్గా, అవి అసలు ఇష్యూనే లేదు దాంట్లో, చాలా మంచి ధరకు పోతున్నాయి. కొద్దిపాటి సమస్య ఉండేది ఎక్కడ అంటే మనకు వరి ధాన్యం డిస్పోజల్లో ఉంటుంది, దానిలో అనవసరమైనటువంటి ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతూ ఉంది, అనవసరమైనటువంటి అపోహలు కొన్ని జరుగుతూ ఉన్నాయి. సో ఈరోజు ఏమనుకున్నామంటే చాలా సమగ్రమైన పాలసీ ఒకటి తయారు చేసి వ్యవసాయ శాఖ మంత్రి గారి అధ్యక్షతన, పాత ఇది ఇంతకుముందు రాజేందర్ గారు సివిల్ సప్లైస్ మినిస్టర్ పనిచేసిండ్రు, రకరకాలుగా అనుభవాలని అందరు కలిసి కూర్చొని సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు, అగ్రికల్చర్ మినిస్టర్ గారు, అట్లనే ఇంత గతంలో పనిచేసిన మంత్రులు, అధికారులందరూ కూర్చొని దీన్ని డిస్పోజల్ పాలసీ, ఇప్పుడు జీఎస్టీ వచ్చిన తర్వాత మనం దాన్ని ఎక్కడ నమ్ముకోవచ్చు, ఏ రాష్ట్రం నమ్ముకోవచ్చు, మన ప్రతిబంధకాలు లేవు, మనకు చాలా స్కోప్ ఉంది. కాబట్టి ఊరికెంచేపు ఎఫ్సీఐ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని వాళ్ళ మీద డిపెండ్ అయ్యి మన బిగ్గర్స్లా ఉండకుండా మన రైతు ప్రాజెక్టులు కట్టినాం, నీళ్లు ఇచ్చినాం, అద్భుతంగా ఉంది, పంటలు బ్రహ్మాండంగా పండుతాయి, నెక్స్ట్ జూన్ తర్వాత అయితే అసలు నిరంతర పంటలు పండుతాయి. కాబట్టి ధాన్యం డిస్పోజల్ చిన్న సమస్య, దాని గురించి అలా బాగా చాలా లోతైన డిస్కస్ జరిగింది, ఎక్కువ టైం దాని మీద పోయింది యాక్చువల్గా. అది షార్ట్లీ ఒక మంచి పాలసీ వ్యవసాయ శాఖ మంత్రి గారు తీసుకొని వస్తారు, దాన్ని ప్రకటన కూడా చేస్తాం. సో ఇప్పుడు ఈ సీజన్లో మటుకు రైతులు ఎవరు ఏం ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు, అందరికీ ఎంఎస్పీ లభించేటట్టు చక్కగా ధాన్యం కొనుగోలు వితౌట్ ఎనీ ప్రాబ్లం జరిగేటట్టు కూడా మంత్రివర్యులు తగిన చర్యలు తీసుకుంటారు, దానికి సమస్య లేదు. ఇప్పుడు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఈ ధాన్యం కొనడానికి మనం 7,000 కోట్ల రూపాయలు మనం గ్యారంటీ ఇచ్చినాం వాళ్ళకు. ఫైనాన్స్ సెక్రటరీ కూడా ఈరోజు కేబినెట్ ఆదేశం ఇచ్చింది, ఆయనకు అవసరం పడితే ఇంకో 4-5 వేల కోట్ల గ్యారంటీ కూడా మళ్ళా కేబినెట్ అడగాల, ఫైనాన్స్ మినిస్టర్ని అడగాలని లేకుండా, ఒకవేళ వ్యవసాయ శాఖ కార్యదర్శి అడిగినట్టయితే, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అడిగినట్టయితే ఇమీడియట్ వితౌట్ ఆస్కింగ్ ద కేబినెట్ ఇచ్చేయమని కూడా చెప్పినాం. గ్యారంటీ అవసరం పడ్డట్టయితే ఇంకో 3-4,000 crores గ్యారంటీ కూడా ఇచ్చి వాళ్ళ క్వాంటిటీ, ఆ క్వాంటమ్ లోన్ క్వాంటమ్ కూడా పెంచమని చెప్పినాం. సో దట్ ఎనీ అమౌంట్ ఆఫ్ ప్యాడీ దే కెన్ పర్చేస్, అక్కడ ఇబ్బంది ఉండకూడదని చెప్పి. ఎక్కువ సమయం దీనికే పోయింది, అలా ఈ ధాన్యం కొనుగోలు సీజన్ కాబట్టి కాన్సిడర్ చేయమని చెప్పినాం. ఏ జిల్లాలో ఎంత పంట ఉందో అదంతా కూడా మినిస్టర్లను రివ్యూ చేయమని చెప్పినాం. తర్వాత ఈ మూసీ రివర్ ఫ్రంట్ కానీ, తర్వాత మన రైతు సమన్వయ సమితి కానీ, కొన్ని ముఖ్యమైనటువంటి కార్పొరేషన్లు కొన్ని ఉన్నాయి, అటువంటి ఒక 20-21 కార్పొరేషన్లు ఉన్నవి. వాటికి ఏంటంటే ఎమ్మెల్యేలను అపాయింట్ చేయాలి, ఎంపీలను అపాయింట్ చేయాలి, లేదా ఎమ్మెల్సీలను అపాయింట్ చేయాలంటే ఈ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనే ఒక ప్రతిబంధకం ఉంది, వాటన్నిటిని కూడా యాక్ట్ అమెండ్ చేయాల్సిన అవసరం ఉంది. గతంలో కొన్ని చేసినాం, ఇప్పుడు మరొక 21 కార్పొరేషన్స్ ఫ్రీ చేయడానికి, అమెండ్ చేయడానికి కూడా ఆర్డినెన్స్ ఇవ్వాలని కూడా కేబినెట్ నిర్ణయించింది. ఆర్డినెన్స్ కూడా దాన్ని తెస్తా ఉన్నాం, అది తెస్తే 28 అవి నంబర్స్, అది ఆర్డినెన్స్ ఇష్యూ చేస్తాం. చేస్తే ఏమైందంటే వీటికి మొన్న నేను ప్రకటించిన రైతు సమన్వయ సమితి కూడా అపాయింట్ చేస్తాం. రైతు సమన్వయ సమితి ఒకసారి అపాయింట్మెంట్ అయిపోతే క్లారిటీ వచ్చేస్తే వాళ్ళు బాగా యాక్టివేట్ చేస్తాం. ఈ రైతులకు సంబంధించిన సకల సమస్యలకు అది పరిష్కార వేదిక అవుతుంది. రైతులను ఖచ్చితంగా వచ్చే జూన్లోపు ఒక ఆర్గనైజ్డ్ ఫార్మాట్లో తేవాలా. టీఆర్ఎస్ ప్రభుత్వం, మేము రైతు పక్షపాత ప్రభుత్వంగా ఉన్నాం, 100% నూతన రెవెన్యూ చట్టం తెస్తాం, రైతులకు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా, చాలా క్లియర్ రికార్డ్స్ ఉండే విధంగా. అట్లనే ఈ రైతు సమన్వయ సమితి కూడా వేస్తాం, తద్వారా ఈ ధాన్యం విత్తనాల కాడి నుంచి అమ్ముకం దాకా ఎటువంటి నొప్పి కానీ, ఎటువంటి ఇబ్బంది కానీ మన రైతాంగానికి ఉండదు. కాబట్టి నీటిపారుదల రంగంలో విజయం సాధించినాం. ఇప్పుడు ఈ ఒక్క విషయంలో మనం విజయం సాధించినట్టయితే మంచి రైతాంగం దేశంలో రిచెస్ట్ ఫార్మింగ్ కమ్యూనిటీ మన తెలంగాణలో కాగలుగుతుంది. ఇంతకుముందు సంక్షోభంలో ఉన్న వాళ్ళం, ఇప్పుడు అద్భుతమైన సంక్షేమం తీసుకపోతా ఉన్నాం. దానికోసం అని చెప్పి పటిష్ట కార్యాచరణ రూపకల్పన చేసుకోవాలని కూడా నిర్ణయం చేస్తాం. తదనంతరం ఆర్టీసీ సమస్య, రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి ఆర్టీసీ సమస్య కూడా ఒక ముగింపు తేవాలని చెప్పి ఈరోజు కేబినెట్లో నిర్ణయం తీసుకోవాలని చెప్పి అనుకున్నాం. ఆర్టీసీ కార్మికులు, నేను వాళ్ళకి ఒకటే మాట మనం చేస్తా ఉన్నా, ఎప్పుడు చెప్పినా మేము బాధ్యతను చెప్పినాం. టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజల యొక్క పొట్టలు నింపిన తప్ప మేము ఇవాళ పొట్టలు కొట్టలే, అటువంటి దుర్మార్గం ఆలోచన మాకు లేదు, అవసరం కూడా లేదు. ఈరోజు ఏదో చెప్పుకోవాలంటే చాలా చాలా ఉదాహరణల్ని మర్చుకో, 2-3 చెప్పుకున్నా. హయ్యెస్ట్ పేడ్ అంగన్వాడీ టీచర్లు ఎక్కడ ఉంటారంటే తెలంగాణలో ఉంటారు, మొత్తం భారతదేశంలో
హయ్యెస్ట్ పేడ్ హోంగార్డ్స్ ఎక్కడ ఉంటారంటే తెలంగాణలో ఉంటారు. ఇవన్నీ సత్యం, ఎవడో బట్టి డంకి మాట్లాడు కాదు. అతి ఎక్కువ జీతాలు పొందేటువంటి ఆశా వర్కర్లు ఎక్కడ ఉంటారంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు, భారతదేశం మొత్తంలో, ఎంటైర్ ఇండియా. అట్టనే పోలీస్ సోదరులు ట్రాఫిక్లో పనిచేసే వాళ్లకు రిస్క్ అలవెన్స్ ఇచ్చేటువంటి ట్రాఫిక్ రిస్క్ అలవెన్స్, వాళ్ళ బేసిక్ శాలరీలో 30% ఇస్తాం. ఇండియాలో ఒకటే ఒక రాష్ట్రం, ఇంకే రాష్ట్రం ఇవ్వరు. చాలా రాష్ట్రాల్లో పోలీసులు ఆందోళన చేస్తున్నారు. అట్లా చేస్తాం, చేస్తున్నాం. ఇది అందరికి తెలుసు, దేశానికి తెలుసు. సింగిల్ ఉమెన్, ఒంటరి మహిళలకు పెన్షన్ ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణలో. ఈ దేశంలో 16 రాష్ట్రాలలో బీడీ కార్మికులు ఉన్నారు. ఈ ఒక్క రాష్ట్రంలో కూడా, ఈవెన్ ప్రధానమంత్రి ప్రాతినిధ్యంలో 16 రాష్ట్రాలలో బీడీ కార్మికులకు కూడా పెన్షన్ ఇచ్చే ఒకటే ఒక రాష్ట్రం తెలంగాణ. ఇట్లా అనేకం ఉన్నాయి, మస్తు ఉన్నాయి. ఎక్కడ లేనటువంటి చాలా ఎగ్జాంపులరీ పనులు చేసినాం. ఇది పేదల పొట్ట నింపినాం కానీ పేదల పొట్ట ఎక్కడ కొట్టలే. ఇది లాస్ట్ టైం కూడా నేను చెప్పినప్పుడు చెప్పిన ఈ మాట. ఆర్టీసీ కార్మికులు ఈ యూనియన్ల మాటలు నమ్మి పెడదారి పడుతున్నారు. వాళ్ళు చెడిపోతున్న కూడా అక్కడనే, సంస్థ దెబ్బతీసుకుంటున్నది కూడా అక్కడనే, వాళ్ళ జీవితాలు పాడు చేసుకుంటు కూడా అక్కడనే, వాళ్ళు ఏం టెన్షన్ గురవుతుంది కూడా అక్కడనే. ప్రధానమైనటువంటి ప్రాబ్లం అదే. దానివల్లనే ఈరోజు ఈ అనాలోచితమైన సమ్మె, అసంబద్ధమైన డిమాండ్లతో ఉండేటువంటి అనాలోచితమైన సమ్మె ఇంత దూరం తెచ్చింది. ఇది దీనికి బాధ్యత, పూర్తి బాధ్యత వాళ్ళే వహించాల్సి ఉంటుంది. ఈ ట్రౌమాకు, ఈ బాధకు, ఈ అవస్థకు, ఈ లేనిపోని అనవసరమైన ప్రయాసకు ఇంకెవరు బాధ్యత వహించరు. ఇక డెఫినెట్గా ఇది అవునన్నా కాదన్నా చరిత్రలో ఉంటుంది 100%. సరే, దీనికి ఇక పనికి మాలలు వాడు ఏ లెక్కలకు లేని వాళ్ళు కొందరు టెంట్ కానీ వాళ్ళు చాలా ఉపన్యాసం చెప్పే బాబద్దాలు ఉంటారు. వాళ్ళకి ఏం పని లేదు, ఏం చేయాలి పాపం రాజకీయ నిరుద్యోగులు, ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు చెప్పేవాళ్ళు. వాళ్ళు పాలించే రాష్ట్రాలలో ఎక్కడ కూడా ఆర్టీసీని విలీనం చేయలే, బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ. కానీ ఇక్కడ మాత్రం విలీనం చేయాలని మాట్లాడతారు. అర్థం పడతాం, తాత్పర్యం ఏమి లేకుండా మాట్లాడతారు. దానికి అర్థం ఉండాలి ఏదన్నా డిమాండ్ చేస్తే ఉండాలా. పర్యవసానం ఏంటంటే వాళ్ళు దెబ్బలు ధరిచి, ఇటు ధరిచి, అటు ధరిచి, అలా ఆర్టీసీ వాళ్ళ బతుకులు పదాలు పట్టేట్టు చేసినారు. వాళ్ళ 2 నెలల రోజులు పోయినాయి, విలువైనవి జీతాలు పోయినాయి, పాపం టెన్షన్కి గురైనరు. ఇలా ఉద్యోగం ఉంటుందో పోతుందో తెలియదు. ఫైనల్గా మమ్మల్ని ఇప్పుడు లేబర్ కోర్టుకు రిఫర్ చేయమని హైకోర్టు మాకు ఆదేశం ఇచ్చింది. ఇంకా టైం ఉంది మాకు. వీ క్యాన్ డెఫినెట్లీ డూ దాట్. మాకు ఎవరు ఏం చేయలేరు అండర్ రూల్స్. అన్ని అబద్ధాలు చెప్పారు వాళ్ళకి, తప్పుడు కాకపోతే ఈ ప్రతిపక్షాలు పోయి వాళ్ళకు వాస్తవంగా చెప్పాలి బాధ్యత గల ప్రతిపక్షాలు అయితే. కానీ వాళ్ళ బతుకులు వాటి నేను చెప్పినా కూడా మీరు జైన్ కాండి, వీళ్ళ మాటలు నమ్మకండి. వీళ్ళు రాజకీయం కోసం 4 ఓట్ల కోసం సలిమంటలు కాసుకుంటారు తప్ప రేపు ఏమైనా జరగడానికి జరిగితే అయ్యో సారీ ఇట్లా ఇద్దరు అనుకోలేదు అని టాటా చెప్పి పోతారు తప్ప వీళ్ళేం బాధ్యత వహించరు. వీళ్ళది నెత్తి కాదు, నా కత్తి కాదు, బట్టిగా వచ్చి మీరు టెంట్ ఎత్త మాట్లాడిపోతారు తప్ప వీళ్ళు ఏమీ ఆర్చేటోళ్ళు కాదు, తీర్చేటోళ్ళు కాదు. నేను చెప్పిన లాస్ట్ టైం చాలా విఫలంగా చెప్పిన. వాళ్ళకి అన్ని వీళ్ళు ఏం చేసినంటే లేని భరోసా కల్పించారు, లేని ఆశలు కల్పించారు, అనవసరమైనటువంటి ఆశలు కల్పించి వాళ్ళని బదాల పడేసి ఇలా చివరికి లేబర్ కోర్టు రిఫర్ చేస్తే ఏముందండి. Section 22(1)(a)(1)(b) ప్రకారంగా ఆల్రెడీ వాళ్ళు ఇల్లీగల్ స్ట్రైక్లో ఉన్నారు. ఇప్పుడు ఇంకెవరో డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు, ఏ లేబర్ కోర్టు డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు. నిజంగా కార్మికుల గురించి కొంచెం సిన్సియర్గా ఆలోచించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మన హైకోర్టు చీఫ్ జస్టిస్ గారే ఉన్నారు. నాకు మన రాజభవన్లో కట్టినప్పుడు చెప్పిండు ఆయన, వాళ్ళు పూర్ వర్కర్స్ అండి, పాపం వాళ్ళని ఏదైనా బతికించే ప్రయత్నం చేయడం అవసరం అని చెప్పి అట్లా చెప్పారు. ఆయన బెంచ్ మీద చెప్పిన పాపం ఇక్కడ నాకు కూడా మన రాజభవన్లో కట్టినప్పుడు చెప్పిండు ఆయన. ఆయన ఒక్కడు పాపం ఇలా బతుకులేండి, యూనియన్ ఎవడో వాడేవాడు వీడేవాడు కానీ పాపం అమాయకులు విస్తారు అని చెప్పి కన్సర్న్ చూపించిన వ్యక్తులు ఎవరు ఉన్నారంటే మన రాష్ట్ర చీఫ్ జస్టిసే కన్సర్న్ చూపించింది ఆయన. కానీ ఫైనల్గా అతి ఒత్తిడి వచ్చినప్పుడు ఆయన పరిధిలో ఆయన ఆడేశాలు ఇచ్చారు. ఏం చేస్తారు అంతకంటే ఎక్కువ ఏం చేస్తారు? ఈ అతి కల్పించింది, అతి చేసిందంతా కూడా ఇలా యూనియన్ నాయకులు, ఈ ప్రతిపక్షాలు, ఇవాళ ఎవరు మాట్లాడతారండి, ఎవరు కాపాడతారు? మేము చేసి ఇప్పుడు ఒక క్షణం మేము అనుకుంటే లేబర్ కోర్టు రిఫర్ చేస్తే అయిపోతుంది, ఆటోమేటిక్ డిక్లేర్ చేస్తారు. తర్వాత చాలా ఇబ్బంది వస్తుంది, బతుకులు పోతాయి. ఈ పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలా, ఏమవసరం ఉంది? సో మేము ఆర్టీసీ నాయకులు పుట్ట కొడతామా, వాళ్ళు ఉద్యోగాలు తీసేస్తామా, ఇంకోటి తీసేస్తామా, మేము ప్రైవేటీకరిస్తున్నామని, ఇదంతా విచిత్రమైన వితండమైన వాదన అంటే బాధ కలుగుతుందండి. ఇప్పుడు ఇక్కడ ఒక కేంద్ర మంత్రి ఉన్నాడు బీజేపీ, ఆయన ఇద్దరు ఎంపీలు ఉన్నారు, ఇద్దరు ముగ్గురు ఉన్నారు, ముగ్గురు కదా ఆయన కాక ముగ్గురు, నలుగురు ఉన్నారు వాళ్ళు. ఈ నలుగురికి నలుగురు మొన్న బడ్జెట్ సెషన్లో రవాణా చట్టం ఏదైతే ప్రైవేటీకరణ చేసే చట్టం ఉందో దీనికి ఓటేసారు వీళ్ళు.
వీళ్ళు చెప్పాలి, రేపు కూడా చెప్పాలి వీళ్ళు దేశ ప్రజలకు. ధమ్కీ మాట్లాడడం కాదు, అడ్డంపడు మాట్లాడడం కాదు. మీరు ప్రైవేటైజింగ్ చేయడానికి రవాణా చట్టం వచ్చింది, మీరు ఓటేసిండ్రా లేదా దానికి? పార్లమెంట్లో ఓటేస్తారు, ఇక్కడ వచ్చి డంకీలు కొడతారా? ఏది కరెక్ట్ అన్నట్టు? ఇంత ఆత్మ అంచన్నా? ఎవరిని మోసం చేస్తారు? ఎవరిని మోసం చేయడానికి చేస్తారు? ఇంకా కూడా కార్మికులు మభ్య పెడుతున్నారు, ఇంకా పలవ పెడుతున్నారు. మిమ్మల్ని ఢిల్లీకి దొరకపోతాము, ప్రభుత్వం ఎల్ఏతో అపాయింట్మెంట్ ఇస్తుంది, ఢిల్లీ ఎల్ఏ ఏం చేస్తాడు? ఏముండదు వాళ్ళ చేతులు, నాకు అర్థం కాదు. కేంద్రం వాట ఉన్న సంతోషం చాలా, ఇప్పుడు లెక్క కడుతున్నాం ఇక. కేంద్రం వాట, కేంద్రం మాకు ఎంత తెలుస్తుంది, ఇప్పుడు లెక్క చేస్తాను. కేంద్రం మీదనే కోర్టుకోతాం ఇక డెఫినెట్గా. ఎందుకంట 1950లో ఏదో 10 రూపాయలు పొట్టి పొత్తు కలిచారు తప్ప, ఈ ఇన్ని రోజులు కంబైన్డ్ చేత కావచ్చు, లేకపోతే తెలంగాణ ఆయన కానిచ్చి కావచ్చు, ఆర్టీసీకి ఏకానిచ్చింది లేదు వీళ్ళు. ఈ కంటిగారుడ సేవ అన్నట్టున్నది. కేంద్రం వాట, కేంద్రం వాట, వాళ్ళ 31% వాటా ప్రకారం ఆనించిన దాకా లెక్క చెప్తే ప్రభుత్వాలు పెట్టిన పెట్టుడుకు ఒక 22,000 కోట్లు తెలుతున్నారు వాళ్ళు. రేపు ఇస్తాం నోటీసు కేంద్ర ప్రభుత్వానికి, 2% కొడదామంటే మళ్ళీ కనిపించే రిటర్న్కల్ల మేము అందుకు పైసలు కట్టడానికి వీళ్ళు కనబడతారు. ఇస్తారు వీళ్ళు ఒక 5 రూపాయలు ఇస్తారండి వీళ్ళు. కేంద్ర ప్రభుత్వం మరి మీరు బాధ్యత వహించాలి, 31% వాటా ఉంది, మరి రాజీయాలి మేము అందుకు ఒక 5,000 కోట్లు మంటే ఇస్తారా? శుష్కప్రియాలు, శూన్యహస్తాలు, తీయడిపులటి మాటలు తప్ప, రాజకీయ సలిమంటలు కాసుకోవడం తప్ప ఇవాళ వస్తారా? కేంద్ర ప్రభుత్వం వస్తుందా? ఎవరైతే బీజేపీ నాయకులు దెబ్బలు తెచ్చుకొని మాట్లాడుతున్నారో తెస్తారా? ఒక 500 కోట్లు ఇస్తారా? ఇస్తారా? కాపాడతారా? అని ఎవరిని ముంచడానికి, ఎవరిని ఇబ్బంది పెట్టడానికి ఏం ఇది రాజకీయమా? ఈ కార్మికుల బతుకులతో ఆడుకుంటారా? ఈ ఇట్లా ఈ విధంగా చేశారు. ఈరోజు క్యాబినెట్లో మేము చర్చ చేసినాం, ఆ మినిస్టర్స్ అందరూ కూడా, మీరు ఎన్నో సంస్థలు కాపాడినాం మనం ప్రభుత్వంగా, ఎంతోమందికి అన్నం పెట్టాం, వీళ్ళని బదాలా పడేసి మనం చేసేది ఏముంటుంది? ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాం మనం, బతికితే బతారు, సత్తే సత్తారు, మనకు సంబంధం కాదు. మనం అయితే మనం ఇయ్యాలి ఛాన్స్, మనం మనవత్వం దుఃఖతో పోదామని చెప్పి చెప్పిండు. దాంతో మొత్తం రాష్ట్ర ప్రభుత్వం పక్షాన, ఆర్టీసీ పక్షాన నేను కార్మికులకు చెప్తా ఉన్నా, ఇప్పటికైనా మీరు రియలైజ్ కాండి, మీరు ఇంకా బదాలపడి కథమైపోతాం అనే అవసరం లేదు. ఆర్టీసీకి ఆదేశాలు ఇస్తాం, ఇప్పుడు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత మీ ద్వారా ముందు మెసేజ్ ఇవ్వాలని చెప్పి నేను ఎక్కడ కూడా వాళ్ళకి చెప్పలేదు, ఆర్డర్స్ కూడా ఇవ్వలేదు. క్యాబినెట్ అంటే ముందు మీకే చెప్తున్నాను, నేను కూడా మీతో షేర్ చేసుకుంటా ఉన్నా. అందరికి అందరూ రేపు పొద్దుగాల హ్యాపీగా జాయిన్ కాండి, మీ డ్యూటీలు చేర్చుకోమని చెప్పి ఇప్పుడే 5 నిమిషాల్లో లిఖితపూర్వకమైనటువంటి ఉత్తర్వులు ఆర్టీసీకి ఇస్తాం. మీ సంస్థ బతకాలి, మీరు బతకాలని మేము కోరుతున్నాం. మా బిడ్డలన్నీ మొన్న చెప్పిన, మేము డూప్లికేట్ మాటలు చెప్పాం, మాకు అలవాటు లేదు, ప్రజలు మీకే చెప్పడం డూప్లికేట్ ముచ్చట్లు చెప్పాం. ఈరోజు హైకోర్టు సీజే గారు అడిగితే మేము డబ్బులు ఇవ్వని ఒక 40 కోట్లు మేము ఇయ్యలే. ఆ రోజు నిజంగా కూడా పరిస్థితి మంచిగా లేదు, ఆర్థిక మాంద్యం ఉంది. అయినప్పటికీ కూడా ఈ 2 నెలలు మీరు సంస్థ ఆగం చేసుకొని మీ జీతాలు రాక, మీకు ఇప్పుడు జీతాలు లేక, మీ దగ్గర పైసలు లేక, సంస్థ ఎంత ఉందా బ్యాలెన్స్ అని ఏమిటి అడిగితే 9 కోట్లు 10 కోట్లు ఉందని చెప్పిండు. 13 కోట్లు ఉందని చెప్పిండు. దాని ఉన్నదే 13 కోట్లు, ఏం చేయాలి ఆయన? వీళ్ళందరికీ అందరూ పోయి జాయిన్ కాండి, సంతోషంగా మీ ఉద్యోగాలు కాపాడుకోండి, మంచిగా బతుకుండి, మిమ్మల్ని చెడిపోమని మేము చెప్తలేము. గవర్నమెంట్ నుంచి ప్రత్యేకంగా రేపు తెల్లారి వరకు ఒక 100 కోట్ల రూపాయలు కూడా ఇస్తాం. మళ్ళీ సంస్థ ఇంత మంచిగా చెడును మీరు ముందర పట్టడానికి, సంసారం నడుపుకోవడానికి, మీరు ముందర పోవడానికి ఇస్తాం. అంతవరకే ఊకం, మేము బాధ్యత గల సంస్థ, బాధ్యత గల ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం. మీకు ప్రజలకు నేను అప్పీల్ చేస్తా ఉన్నా, తెలంగాణ ప్రజలకు దయచేసి, మేము ఆర్టీసీ ఛార్జీలు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకే ఒక్కసారి పెంచినాం. గత 4-5 ఏళ్ళ నుంచి 1 రూపాయి కూడా ఛార్జీ మేము పెంచలే. కానీ సంస్థ మనది, ఆ కార్మికులు మన బిడ్డలు, వాళ్ళు కూడా బతకాలే, వాళ్ళు మనలో భాగమే. కొంత ఛార్జీల భారం కూడా పెంచుతాం తప్పకుండా. కిలోమీటర్కు 20 పైసా పెంచినట్టయితే 752 కోట్ల అదనపు ఆదాయం వస్తుంది టీఎస్ఆర్టీసీకి సంవత్సరానికి. అదనపు ఆదాయం వస్తుంది, కొంత నష్టాన్ని పూడుస్తుంది. ఈ సాయం కూడా మేము చేస్తున్నాం. ఇప్పుడే ఆదేశం ఇస్తాం, లిఖితపూర్వకంగా ఆర్టీసీ ఎండీకి ఆదేశం ఇస్తాం. మీరు ఛార్జీలు పెంచుకోవచ్చు, మీరు ఛార్జీలు వచ్చే మండే నుంచి వసూలు చేసుకోవచ్చు. ప్రజలు కూడా మానసికంగా సిద్ధపడాలి కాబట్టి వచ్చే సోమవారం నుంచి ఛార్జీలు పెంచుకునే అధికారం కూడా ఆర్టీసీ ఎండీకి ఉత్తర్వులు కూడా జారీ చేస్తాం. తద్వారా ఈ ఆదాయం సమకూరుతుంది. తక్షణ సాయం కింద 100 కోట్లు ఇస్తాం ఇప్పుడు. అదేవిధంగా 750 కోట్లు అదనపు ఆదాయం సమకూర్చే మార్గం మేము చెప్తా ఉన్నాం. దీన్ని మళ్ళీ మీరు అలసుగా తీసుకుంటే మళ్ళీ మీరే మునుగుతారని నేను చెప్తున్నా. బాధ్యత గల ముఖ్యమంత్రిగా, తెలంగాణ బిడ్డగా, మిమ్మల్ని మా బిడ్డలుగా భావించి మిమ్మల్ని రోడ్డున పడేదని చెప్తా ఉన్నాం. జాయిన్ కాండి, మీకు ఎటువంటి కండిషన్లు మేము పెట్టాం.
బస్సులు ప్రైవేట్ చేయటం. బస్సులు ప్రైవేట్ చేస్తున్నప్పుడు మేము అనుకున్నది వేరు, బయట ఈ సన్నాసులు ప్రచారం చేసింది వేరు. యాక్చువల్లీ మాకు సంపూర్ణ అధికారం ఉంది. ఈరోజు మేము పెట్టచ్చు, మేము ఇయ్యచ్చు పర్మిషన్లు. అంత అర్జెంటుగా తెల్లారే పర్మిషన్లు ఇచ్చే అవసరం కూడా మాకేం లేదు. మేమేదో పక్షపూరితంగా సాధించేటువంటి ఉద్దేశాలు కూడా ప్రభుత్వం లేవు, అసలు ఆలోచన లేదు. ఇంకో మాట కూడా నేను చెప్తా ఉన్నా, ఇవ్వాల్సి వస్తే నన్ను రవాణా శాఖ మంత్రి గారు, మా ఆర్ఎండ్బి మినిస్టర్ గారు ఎక్కడ లేదో తెలియదు, ఆయన ఆర్ఎండ్బి మినిస్టర్ నన్ను అడిగితే చెప్పినాం మనం లాస్ట్ క్యాబినెట్లో కూడా అనుకున్నాం. ఒకవేళ ఇవ్వాల్సి వస్తే, ఎందుకంటే మా మీద ఒక బాధ్యత ఉంటుంది. ఏం బాధ్యత? అది ఆర్టీసీ ద్వారా మరో ద్వారా ప్రజలకు రవాణా సదుపాయం అందుబాటులో ఉండాలి. ఇది గవర్నమెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు మధ్యప్రదేశ్లో మొత్తమే ఆర్టీసీ లేదు, 35,000 ప్రైవేట్ బస్సులకు పర్మిట్లు ఇచ్చారు. బీజేపీ పాలించే ఉత్తరప్రదేశ్లో 7,000-9,000 ఆర్టీసీ ఉంటే 25,000 ప్రైవేట్ బస్సులు ఇచ్చారు. ఎందుకంటే రవాణా సదుపాయం అందుబాటులో ఉండాలి. లైక్వైజ్ మేము కూడా ఏమనుకున్నామంటే, ఈ ప్రైవేట్ పర్మిట్ మనం ఇచ్చినట్టయితే ఎవరికి ఇద్దాం? మేము పెట్టుబడిదారులకు ఇవ్వదలుచుకోలే, సావుకాలకు ఇవ్వదలుచుకోలే. 71,000 సంస్కరణలు తెస్తే ఆర్టీసీలో కొద్దిమంది ఎంప్లాయీస్ కనుక వాళ్ళు విఆర్ఎస్ తీసుకుంటే 4-5 కలిపి వాళ్ళకే ఇద్దామనుకున్నాం ఈ పర్మిట్ కూడా. అంత మ్యాగ్నానమస్ పోదామని మేము అనుకున్నాం, అంత గొప్పగా పోదామని అనుకున్నాం. మేము దురుద్దేశపూర్వకంగా ఆలోచన చేయలే. అది ఇప్పుడు వెంటనే పర్మిట్లు ఇచ్చి మిమ్మల్ని హ్యావక్ క్రియేట్ చేసి ఆ పని కూడా ప్రభుత్వం చేస్తలేదు. అయితే మీకు ఒక సలహా చెప్తున్నాం, మీకు మీ యొక్క ఉద్యోగ భద్రత, మీకు హరాస్మెంట్ లేకుండా యాజమాన్యం నుంచి సేఫ్టీ వాళ్ళు మీరు కోరుకోవడంలో తప్పులేదు, అంతవరకు ఉంటే తప్పులేదు. కానీ క్రమశిక్షణ రాహిత్యంతో మేము చెడగొడుతూ ఉంటాం, మీరు కాపాడండి అంటే దేశంలో మిమ్మల్ని భగవంతుడు కూడా కాపాడు. ఒక పెద్దన్నగా, నేను తెలంగాణ బిడ్డగా మిమ్మల్ని కాపాడే ఉద్దేశం నాకుంది. వెరీ షార్ట్ పీరియడ్లో, నెక్స్ట్ 5-6 డేస్లో నాకు ఢిల్లీ కూడా పోవాల్సిన అవసరం ఉంది. నేను ప్రధానమంత్రి గారిని కలవాలా, బహుశా థర్డ్ పోతున్నాం, నేను అక్కడ తెలియదు, నాకు ఐడియా లేదు. రేపటి ఫైనల్ అవుతుంది, ప్రైమ్ మినిస్టర్ గారి అపాయింట్మెంట్ వచ్చి కూడా ఉంటుంది. మనకు ఐఏఎం గురించి ఒక ఫైల్ ప్రాసెస్ నేను తెలిసింది, అది కూడా అక్కడ నేను చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను ఢిల్లీ వెళ్ళేలోకి కానీ లేదా వెళ్ళివేసిన తెల్లారమన్నాడు కానీ నెక్స్ట్ 1 వీక్ లోపు ఈచ్ డిపోకు 5 మంది కార్మికుల మించి నేనే స్వయంగా మాట్లాడతాను. ఇక్కడికి ప్రగతి భవన్కి పిలిపించి జనహితలో వాళ్ళతో మాట్లాడి కంప్లీట్గా అసలు ఏంది, ఏం జరుగుతూ ఉంది నేనే స్వయంగా వాళ్ళకి చెప్తాను. ఈ యూనియన్ వాళ్ళు చెప్తున్నారో లేదో నాకు అది డౌట్. అసలు వాళ్ళ ఆర్థిక పరిస్థితి గురించి, వాళ్ళ నిజమైన పరిస్థితుల గురించి, వాళ్ళ రిటైర్ అయిన బస్సుల గురించి కింద ఉన్న కార్మికులకు తెలుసా తెలియదా? ఈ యూనియన్ల నిజాల వాడు కొట్టుకొని పోతున్నారా నాకు తెలియదు. అందుకోసం ఇప్పుడు ఎండీకి ఆదేశం ఇస్తాం, రేపు కానీ ఎల్లుండి కానీ 50,000 మంది కార్మికులు ఉన్నారు, 49,000 మంది. ఈ ఇంతకుముందు మాకు ఏదైతే క్యాబినెట్లో ఇచ్చినారో ఫైనాన్షియల్ స్టేటస్, బస్సు స్టేటస్ ఆఫ్ ఆర్టీసీ, ఆర్టీసీ యొక్క ఆర్థిక పరిస్థితులు, ఆర్టీసీ యొక్క బస్సుల కండిషన్లు, ఆర్టీసీ యొక్క మంచి చెడ్డలు, ఆర్టీసీకి ఉన్న అప్పులు అంశాలు అన్నిటికీ సంబంధించినటువంటి ఈ డాక్యుమెంట్ను తెలుగులో ప్రింట్ చేసి మొత్తం ఎంతమంది కార్మికులు ఉన్నారో ప్రతి కార్మికునికి ఇస్తాం. చదువుకోండి, మీరు వాస్తవాలు తెలుసుకోండి. తెలుసుకొని మీరు మెంటల్గా ప్రిపేర్ అయ్యి నేను పిలిచే మీటింగ్కు రాండి. ఇక్కడ అందరం కలిసి మంచిగా మాట్లాడి భోంచేసి ఒక నిర్ణయం తీసుకుందాం. మేము ప్రభుత్వంగానే తీసుకోవాలి, మేమే కర్ర పెత్తనం మాకు అర్థం లేదు. ఎట్లా నడవాలి మరి ముందరికి, ఎట్లా నడవాలి ఆర్టీసీ? మేము 2 స్టెప్పులు తీసుకున్నాం, మిమ్మల్ని రీజాయిన్ చేసుకున్నాం, టికెట్ ఛార్జ్ పెంచినాం, ఒక 750 కోట్ల అదనపు ఆదాయం వచ్చేట్టు చేసినాం, తక్షణం గవర్నమెంట్ నుంచి మీకు ఇబ్బంది లేకుండా 100 కోట్లు ఇచ్చినాం. ఇంకా కొన్ని సమస్యల్ని ఎక్కడ కుదించాలి, ఎక్కడ పెంచుకోవాలి, ఇక్కడ ఏం చేయాలి, ఎట్లా ఆర్టీసీ ఉద్విగ్న ప్రజలకు బ్రహ్మాండమైన సేవ ఎట్లా జరగాల, అందరం కంబైన్డ్ డిసిషన్ తీసుకుందాం. కార్మికులం కాదని మేము తీసుకోదలుచుకోలేదు. కానీ ఒకటి మాత్రం నేను స్పష్టంగా చెప్తున్నా, యూనియన్ అని మాత్రమే సంప్రదించాం, యూనియన్ అని రానియం. దీనిలోకి ఇంత చెడగొట్టి, ఇంత నాశనం చేసి, ఇలా వాళ్ళ బతుకులు బజార్లేసి 10-11 మంది చచ్చిపోవడానికి కారకులైనటువంటి యూనియన్లను మేము క్షమించదలుచుకోలేదు. వాళ్ళు ఏమని అనుకోలేదు. ఇంకో మాట కూడా నేను చెప్తా ఉన్నా, మాకు మ్యాగ్నానిమిటీ ఉంది, మానవత్వం ఉంది. ఎవరైతే కార్మికులు చచ్చిపోయినరో ఈ సమ్మె ప్రాసెస్లో వాళ్ళ కుటుంబంలో ప్రతి ఒక్క వ్యక్తికి ఉద్యోగం ఇస్తాం, కంపల్సరీ ఇస్తాం. వీలైతే ఆర్టీసీలో కానీ లేదా ప్రభుత్వంలో కానీ 100% ఆ కుటుంబాలు మా కుటుంబాలు, వాళ్ళు మా బిడ్డలు, వాళ్ళని కాపాడుకుంటాం, కడుపులో పెట్టుకుంటాం, వాళ్ళని గాలి కొదిలేయం, వాళ్ళకి తక్షణ సాయం కూడా చేస్తాం కుటుంబానికి. ప్లస్ ఇమీడియట్గా ఏ రకమైన ఉద్యోగానికి వాళ్ళు ఫిట్ ఉంటే, వాళ్ళ కుటుంబంలో ఆడపిల్ల ఉన్నా, అబ్బాయి ఉన్నా, ఎవరున్నా, ఎవరు లేక తల్లిదండ్రులు ఉన్నా, ఏదైనా ఒక సూటబుల్ జాబ్ను కూడా కల్పిస్తాం, వాళ్ళని కూడా కడుపులో పెట్టుకుంటాం. మాకు ఆ మానవత్వం ఉంది, తప్పకుండా వాళ్ళని కూడా కాపాడతాం, ఈ చర్య కూడా తీసుకుంటాం. మేము ఎంత చేయగలుగుతామో, మానవత్వ హృదయంతో మమ్మల్ని తిట్టిండ్రు, నిందించారు, మేము పట్టించుకోదలుచుకోలేదు. ఎవరో చిల్లర గారు చేస్తే మేము పెద్ద మాకు అంత తేడా వచ్చేది ఏం లేదు.
ఓ వారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి. ఇది పెద్ద ఏమవుతుంది, ఏం పాలన వస్తుంది, ఎమర్జెన్సీ ఇస్తారు, ఏమో పాలన వస్తారు, బొందపాలు అనుభవం అంటే మాట్లాడదు. మేము వీ డిడ్ నాట్ కేర్. ఒక పెద్ద బాధ్యతలో ఉన్న వాళ్ళం, ఇంకా చిల్లర మాటలు మేము పడుచుకోము. అంత చీపు కూడా మేము వ్యవహరించాం, అది ధర్మం కాదని అనుకున్నాం. కేబినెట్లో సమగ్రమైన చర్చ తర్వాత ఇన్ని మంచి పనులు చేసి ఇన్ని ఇంతమందిని కాపాడి ఈ పంచాయతీ ఏందని అనుకున్నాం. అయితే ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, క్రమశిక్షణతో ఉంటే సింగరేణి ఏ విధంగా తెచ్చినాం మనం? సంతోషంగా వాళ్ళు 160,000 రూపాయలు తీసుకున్నారు ప్రతి కార్మికుడు. నేను చెప్పిన మాట వింటే మీకు ఏ యూనియన్ సాయం చేయదు, కానీ మీరు చెప్తే మీకు నేను ఒక పని కూడా చేస్తాను. యూనియన్ లేకపోతే ఎట్లా, మీకు ఒక క్వశ్చన్ ఉంటుంది, యూనియన్ లేకపోతే మేము బాండెడ్ లేబర్లా ఉండన్నా, యాజమాన్యం హరాస్మెంట్ చేస్తే మీరు అనుకుంటున్నారు? నో, నాకు కూడా తెలుసా బాధ. యూనియన్ లేనప్పుడు మీకు డిపో నుంచి ఇద్దరు చొప్పున వర్కర్స్ వెల్ఫేర్ కౌన్సిల్ పెడతా నేనే, దానికి సీనియర్ మినిస్టర్ సానుభూతిగా వివరించేటువంటి మంత్రిని ఇన్ఛార్జ్ పెడతాను. ప్రతి నెల యథావిధి ఒకసారి సమావేశం ఫిక్స్డ్ డేట్లో జరిగే ఏర్పాటు చేస్తాం. యాజమాన్యం మిమ్మల్ని వేధించకుండా చూస్తాం. మీరు బ్రతకాలి, మీ సంస్థ బ్రతకాలని నాకు ఇంపార్టెంట్. ఇది ఏమైందంటే ఇక్కడ యూనియన్లు సంస్థ వేరు, కార్మికులు వేరు అని ఒక దురభిప్రాయం కలిగింది. సంస్థ మీది, సంస్థ మనగడలో మీ బతుకు తెరుగున్నది, సంస్థ బతకడంలో మీ బతుకున్నది, సంస్థ మునిగిన తర్వాత మీరెక్కడ ఉంటారు? అది ఇబ్బంది అవుతుంది. నేను కఠినంగా వివరించినది కూడా ఎందుకంటే ఈ రియలైజేషన్ రావాలి, ఇది ఇవాళకి తెలియదు. ఇలా అజయ్ కుమార్, పువ్వాడ అజయ్ కుమార్ గారు కూడా కొత్తగా మంత్రి అయ్యారు. గతంలో 20 ఏళ్ల కిందనే నేను 3 సంవత్సరాలు ఈ శాఖ మంత్రిగా ఉన్నా. ఒక్క ఉదాహరణ నేను మీకు చెప్పి ముగిస్తాను. నేను రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న రోజు ఆర్టీసీ 13,80,00,000 నష్టాలలో ఉండే, కాలికి బట్ట కట్టకుండా 23 జిల్లాలు తిరిగి బస్ స్టాండ్ల టాయిలెట్లు కూడా ఎట్లనే పరిశీలించి దాని స్థితిగతులు మార్చి చాలా చాలా రిమార్క్ తెచ్చి 13,80,00,000 రూపాయల నష్టాన్ని పూడ్చి మరొక 14,50,00,000 లాభం తెచ్చిన నేను ఆర్టీసీ 14.5 crores ప్రాఫిట్ తెచ్చిన నేను. ఇది చరిత్రలో నా రికార్డు, నేను చెప్తే స్టోరీ చెప్పడం కాదు, ఆర్టీసీ రికార్డ్స్లో ఉంది ఇప్పుడు. తర్వాత గోల్డెన్ పీరియడ్ ఆఫ్ ఆర్టీసీ, దాన్ని తెచ్చి ఉన్నాం, జరుగుతుంది. నేను కార్మికులకు కొంత జీతం పెంచినప్పుడు కొంత చేసినాం. సడన్గా ఒక ఎంప్లాయీస్ యూనియన్ అంటే ఆయన స్ట్రైక్ అనౌన్స్, అప్పుడు రామారావు గారు ఆయన పేరు కూడా రాయలు పెట్టాయి చేసి సడన్గా అనౌన్స్ చేసిన స్ట్రైక్. 11 రోజులు సమ్మె చేసిన, డిస్టర్బెన్స్ వస్తే చాలా కష్టపడి వేరే బస్సులు పెట్టి మేనేజ్ చేసి నడిపినాం. నాతో మాట్లాడతాం మాకు ఆయన ఏంది, మళ్ళీ మాకు గౌరవప్రదమైన రిట్రీట్ కావాలి, మమ్మల్ని బయట పడించండి, నేను మీతో మాట్లాడి ముఖం కూడా ఉన్నాను అన్న తర్వాత ఏదో చేసి చేశారు. తర్వాత నాకు గడవడానికి వస్తే నేను చెప్పిన, నువ్వు ఎందుకు చేసినావు ఆయన సమ్మె అని అడిగిన. మా యూనియన్ బతకాలి కదా సార్ అన్నాడు. నేను ఇద్దరు పది నీ సంస్థ బతుకుంటే కదా నాయన, నీ యూనియన్ బతుకుండేది, నీ యూనియన్ బతకాలనే ప్రాసెస్, నువ్వు సంస్థనే చంపితే ఎక్కడ ఉంటావు నీ యూనియన్? కార్మికులు ఎడిపోతారు. ఇప్పుడు కూడా ఇదే ఉన్మాదం. ఇప్పుడు ఏందండి, ఇప్పుడు ఉన్మాదం కాకపోతే ఏంది? ఈ ఉన్మాదంలో పడి మీ బతుకులు పాడు చేసుకోవద్దు. క్రమశిక్షణతో ఉంటే మీకు సింగరేణి కార్మికులాగా నేను తీర్చిదిద్దా. ఈ యూనియన్ నమ్ముకొని మీరు కుక్కతోక పట్టుకొని గోదావరి వెళ్ళినట్టు కాకుండా మీరు రాండి, నేనే మాట్లాడతా. నేను ఒక్కరిని కాదు, నాతో పాటు కొంతమంది మినిస్టర్స్ కూడా ఉంటారు, అందరం కలిసి మాట్లాడదాం, మంచి చెడ్లు అర్థం చేసుకొని ఎట్లా తీసుకపోవాలో ఒక అద్భుతమైన ఆర్టీసీగా నడుపుదాం. ఈ దుఃఖబాధనం కాదు. లేదు, డెఫినెట్గా కూడా మీ వెల్ఫేర్, మీ మంచి, మీ చెడ్డ, మీ మీద ఎటువంటి హరాస్మెంట్ జరగకుండా మంచిగా జరగాలని మేము కోరుతాం కదా. మీరు బాధపడాలి, మీరు ఇబ్బంది పడాలి మేమెందుకు కోరుకుంటాం? మాకు అట్లాంటి అవసరం ఏముంది? రేపు అందరూ కూడా పోయి హ్యాపీగా రేపు ఫస్ట్ అవర్ని డ్యూటీ జాయిన్ కాండి. ఎవరైతే టెంపరీగా పనిచేసిన మిత్రులు ఉన్నారో వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్తా ఉన్నా. మీరు ప్రజల రిస్క్ వచ్చినారు, ఇన్ని రోజులు ఆర్టీసీ కార్మికులు మిమ్మల్ని అవమానం చేసినా, మిమ్మల్ని బెదిరించినా కూడా మీరు ప్రభుత్వానికి సహకరించినారు. తప్పకుండా భవిష్యత్తులో మీ గురించి కూడా ఆలోచన చేస్తాం, మంచి చెడ్డ. ఆ విధంగా ముందుకు పోదాం. ఆర్టీసీని గొప్ప ఆర్టీసీగా తీర్చిదిద్దడానికి ఏం చర్యలు తీసుకుందామో కార్మికులు మేము అందరం కలిసి కంబైన్ డిసిషన్ తీసుకుందాం. మేము ఒక్కరిగా తీసుకోం, మీకు నేను మార్గాలు చూపెడతాను, ఎంత బాగా జరపచ్చు, ఎంత బాగా లాభాలకు రావచ్చు. మీరు అవసరమైతే సంవత్సరానికి 40-50 వేల బోనస్ ఎట్లా సంపాదించుకోవచ్చు. నా మాట వింటే మీరు గట్ల లాభపడతారు. ఈ వీళ్ళ మాట వింటేనేమో మీరు బదాల పాలవుతారు. మీరు ఇప్పటికైనా ఇవన్నీ ఆలోచించుకొని మీ కుటుంబంలో చర్చించుకోండి, మీ డిపోలో చర్చించుకోండి. మీకు డిఎంలు పిలుస్తారు, ఈచ్ డిపోకి 5 పెద్దలను, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళను, జీవితానుభవం ఉన్న వాళ్ళను, మహిళలను, పురుషులను కలిపి పిలుస్తారు. మీరు రాండి, నేను మిమ్మల్ని ప్రశ్నలు ఆహ్వానిస్తున్నా, మంచి చర్చించుకుందాం, ఆ ప్రకారం ముందుకు పోదాం. నాకు తెలిసి
ఇది సుఖాంతమైందని నేను ఆశిస్తా ఉన్నా. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, మేము చెప్పిన కాల్స్కి నేను చెప్పిన, ఇక నో మోర్ క్వశ్చన్స్, ఇంకా బాగా చేయడానికి పనిచేస్తాం, దాని తర్వాత ఆలోచిద్దాం. థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.